నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు ఎల్లుండి దాదాపు కూడా జూలై 18వ తారీఖున డిఎస్సి యొక్క ఎగ్జామ్ ఉంది. సో దీనికి దాదాపు 10,000 పోస్టులు ఏమున్నాయి. సో దీనికి డిఎస్సి పెంచాలి అని కొంతమంది నిరుద్యోగులు మెగా డిఎస్సిని వదలాలని కొంతమంది ధర్నా చేస్తుంటే, కొంతమంది అదే ఉంచండి ఆ 10,000, కానీ ఒక 2 నెలలు ఒక 3 నెలలు పోస్ట్ పోంచండి అంటూ కూడా నిరుద్యోగులు ఏ విధంగా అయితే ఇటు అశోక్ నగర్లో అదేవిధంగా మొత్తం కూడా తెలుసుకున్నారు, మొత్తం కూడా బంధించి ఏ విధంగా వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేశారో, కొంతమందిని ఏ విధంగా పోలీసులు నిర్బంధించేసి కఠినంగా చెప్పరాని పార్ట్స్ కూడా, పర్సనల్ పార్ట్స్ కూడా పట్టుకొని వాళ్ళంతా ఏ విధంగా పోలీసులు నిర్బంధించి జైల్లో వేసి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తరపున సపోర్ట్ వచ్చిన వాళ్ళకు కూడా తీసుకెళ్ళిపోయి జైలు వేసి, ఏ విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందో, నిరుద్యోగులు ఎక్స్పెషల్లీ వాళ్ళ యొక్క బాధను ఏ విధంగా వెలపుచ్చుకున్నారో కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో, అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా ముందుండి నిరుద్యోగులు ప్రెస్ ముందుకు వచ్చి లేఖలు రాసి ఈ విధంగా వాళ్ళైతే వినూత్న రీతిలో అయితే వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఎల్లుండు అంటే ఇవాళ 11వ తారీఖు, దాదాపు రేపు కాకుండా ఎల్లుండే ఇక పరీక్ష ఉంది. సో ఇదే నేపథ్యంలోనే ఒక నిరుద్యోగి కూడా ఒక కాంగ్రెస్ నేతకైతే ఫోన్ చేసి తనతో మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. ఆడియోలోకి ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా అల్సరిగా మారింది. సో అసలు ఎవరా కాంగ్రెస్ నేత అనేసరికి మనం చూసుకుంటే ఫిరోజ్ ఖాన్తో కూడా ఒక నిరుద్యోగి ఒక కాల్ చేసి తన యొక్క మాట్లాడారు. సో ఏ విధంగా మాట్లాడారు, అసలు ఏం జరిగింది, ఈ యొక్క కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినది కూడా మనం పూర్తిగా చూద్దాం. తర్వాత మీ స్టేట్మెంట్ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు వేరే స్టేట్మెంట్ ఇచ్చినారు, అది కాంట్రడిక్ట్ అవుతుంది. వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు, మాకు 1 మంత్ టైం కావాలి అని వీళ్ళు రిక్వెస్ట్ పెడుతున్నారని నేను మెసేజ్ పెట్టేస్తే రేపు కలెక్టర్స్ మీటింగ్ ఏదో ఉన్నది అంట. సో ఎల్లుండి ముఖ్యమంత్రి మీతో మాట్లాడాలి అని ఒక ఆలోచనలు వస్తున్నారని నాకు ప్లీనరీ ఇన్ఫర్మేషన్. అది 100% రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. సో అగైన్ ఇప్పుడే వేరే వాళ్ళు మాట్లాడితే కూడా నేను సేమ్ మెసేజ్ పెట్టినా, మన మిత్రుడే అబ్బాయికి నేను చెప్పాను. అంటే ఎల్లుండి అంటే మాకు డిఎస్సి 18వ తేదీ ఉంది సార్, అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ హాల్ కు వచ్చినప్పుడు మేము మళ్ళీ డబ్బులు వేసుకొని పెట్టుకోమన్నా పెట్టుకుంటాం సార్, మళ్ళీ అప్లికేషన్ డబ్బులు కట్టమన్నా కడతాము. ఇంకోటి మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తప్పుదో ముఖ్యంగా తప్పుదో పట్టిస్తున్నారు సార్, చాలా మందికి సెట్లు మంచి మంచి మార్కులు వచ్చిన సార్, స్కోర్ లేక చాలా మందికి ఏం మాట్లాడాలి కూడా తెలియడం లేదు సార్. అభ్యర్థులు సీఎం సార్ చాలా తప్పుడు పాలన, మనం బీఆర్ఎస్ పాలన గుర్తు అయ్యేలాగా ప్రతిపక్షాలకి ఒక అవకాశం సార్, మేము తప్పటి సార్ చెప్తున్నది. ఎల్లుండే కదా సార్ ఎగ్జామ్, అవకాశం లేదు సార్, మాకు టైం లేదు కదా సార్. ఎల్లుండే ఎగ్జామ్ ఇది 18th సార్, 18th సార్, ఈ రోజు 15th అంటే ఈ రోజు ట్యూస్డే వెన్నెస్డే థర్స్డే సార్. ఓకే, థర్స్డే యువర్ ఎగ్జామ్ సార్, 16th సార్ ట్యూస్డే, 17th సార్ సార్ ఎగ్జాక్ట్లీ సార్. ఇంకోటి ఏంటంటే చాలా మంది అభ్యర్థులు మానసికంగా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం సార్, ఎంత సఫరింగ్ లో మాకు పార్టీలు సార్ని ఎవరైనా తప్పుదో పట్టిస్తున్నారు. ఇంకోటి సార్ ఇన్ని రోజులు ఆగింది, ఒక నెల 2 నెలలు ఆగితే మేము పోస్టులు కానీ అడిగినామంటే నరే రోడ్డు మీద ఉరిదీయండి సార్, మాకు మేము చెప్తున్నాం సార్, మేము పోస్టులు అడగం సార్, మీరు ఇచ్చిన 10,000 మేము గొప్పగా భావిస్తాం సార్, ఎందుకంటే మాకు నమ్మకం ఉంది మీరు పత్తి, మీరు ఇంకో 10 ఏళ్ళు పాలన సాధించాలి సార్. అదొక్కటి సీఎం సార్కి ఇప్పుడు మీరు కానీ మేము ఎలా చెప్పాలి, మాకు ఆయన కలిసే మార్గం కానీ మాట్లాడే అవకాశం కానీ కోదండ రామ్ సార్తో కానీ బట్టి విక్రమ్ సార్తో కానీ ఎమ్మెల్యేలతో ఒకసారి ఎమ్మెల్యే సార్ అయితే ఏమంటున్నారంటే నేనేం చేయాలబ్బా, నేనేం చేయాలి మరి మీకు అనే మాట అంటే నేను ఏం మాట్లాడతాను సార్, మాటకి నేనేం చేయాలని నీ సమస్య కరెక్టే సీఎం సార్ వినకున్నాడు. అంటే సీఎం సార్ని ఎంత బ్లేమ్ చెప్తున్నారంటే బయట పోస్ట్ అమ్ముకుంటున్నారు, ఇంత దారుణంగా వస్తున్నాయి సార్, ఇంత మొండిగా ఇంత భయానకమైన పరిస్థితుల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదనేది మీరన్న ఇప్పుడు మీరు ఇది నేను వాయిస్ మెసేజ్ మీకు పంపమన్నా కానీ ఇది సీఎం సార్కి చేయాలి సార్, ఆ సార్ని తప్పుదోవ పట్టేస్తున్నారని అనుకుంటున్నాం. కానీ ఇంకోటి ఏంటంటే సార్ తప్పుదోవ పట్టేంత కాదు కదా సార్, అన్ని తెలిసిన వ్యక్తి కదా సార్, మేము మా నమ్మకాన్ని ఇంతగా ఎందుకు చేస్తున్నారనేది నేను అందరికీ చెప్పాను గ్రూప్ లో, సార్కి ఎవరు కాల్ చేద్దండి మేము మాట్లాడతాము, దయచేసి సార్ కాల్ చేసి చాలా కాల్స్ వస్తాయి సార్ మీకు, ఇంకా ఎవరికి ఏం మాట్లాడాలో సరైన రిప్రజెంటేషన్ మా అధ్యక్షుడు ఉన్నాడు కానీ హ్యాపీగా చదువుకుంటున్నాడు సార్, ఆయన చదువుకుని మేము ఆయన తప్పనడం లేదు కానీ మా అందరికీ న్యాయం జరగాలి సార్. ఇప్పుడు ఇన్ని 10 ఏళ్ళు భయానకమైన పాలన చూసినాం కాంగ్రెస్ లో మన బీఆర్ఎస్ లో సారీ, అటువంటి మాకు ఒక నెల 2 నెలలు పోస్ట్ చేయబడుతుంది సార్, ఎంత బీఆర్ విద్యార్థులైనా మేము అడుక్కునే తిరిగి చదువుకుంటాం సార్, మాకు చదువుకోవడానికి సమయం కావాలి సార్, ఈ నెల 2 నెలలకి ఇప్పుడు ఇన్నేం లాగింది, మీరు మీ ఆలోచన స్థానిక సంస్థలకు వెళ్తారు, ఆ స్థానిక సంస్థలకు వెళ్తే కూడా మేము అండగా ఉంటాం సార్ ప్రతిదీ కూడా, అంటే మా సార్ మాకు సమయం అడిగారు ఇచ్చారు, ఎవరు చాలా కొంతమంది స్వార్థపూరులు అహంకారిక పూర్తి ఉన్న వాళ్ళు, కొంతమంది మోసగాళ్ళు మాత్రమే పోస్ట్ ఎక్కువ ఉన్న జిల్లా వాళ్ళు మా జిల్లాలో పోస్టులు కూడా చేస్తారు, కానీ ఎందుకు మేము ఇంత గద్దా జోగులమ్మన్నది, ఎందుకంటే ప్రయత్నం చేస్తున్నాం అంటే అందరి కోసం, అందరి గవర్నమెంట్ కాంగ్రెస్ ఇటువంటి మనం ఒకరికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు సార్, మీరు సీఎం సార్ క్లోజ్ అయితే మీరు ఒక పని చేయండి సార్, మీకు ఒక నంబర్ ఇస్తాను, నంబర్ రాసుకోండి ప్లీజ్ సార్, 799 జునేద్ జునేద్ అని నా పిఏ. ఓకే ఓకే సార్, నమస్కారం సార్, 799-749 ఒక 2 మినిట్స్ లో కంప్లీట్ అయ్యాలా, ఓకే ఏసై నేను అదే సేమ్ వైస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రికి పంపిస్తాను సార్, సూటిగా స్పష్టంగా నేను చెప్తాను సార్, నేను మాట్లాడి పంపిస్తాను సార్, 2 మినిట్స్ తీసుకోండి ప్రిపేర్ చేయండి, ఫస్ట్ 2 మినిట్స్ మీరు ప్రిపేర్ చేయండి, ఒక అర్ధ గంట తీసుకోండి. సో ఈ విధంగా ఫిరోజ్ ఖాన్కి అయితే ఒక నిరుద్యోగి అయితే కాల్ చేసినట్లు కూడా తెలుస్తోంది సార్. ఒక ఫిరోజ్ ఖాన్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక పిఏ నెంబర్కి కూడా పిఏ నెంబర్ ఇచ్చి ఆ పిఏ నెంబర్ కూడా
ఈ యొక్క మెసేజ్ 2 మినిట్స్ మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి. ఆ వాయిస్ మెసేజ్ నేను రేవంత్ రెడ్డికి సీఎంకి పంపిస్తాను. ఏమన్నా యాక్షన్ తీసుకుంటారేమో చూద్దామంటూ కూడా ఫిరోజ్ ఖాన్ ఒక సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తోంది. నిరుద్యోగులు అడుగుడా పెద్దగా అడిగేదేమి లేదు. సో మెగా డిఎస్సీ ఎల్లుండే ఉంది కాబట్టి మీరు ఎలాగో పెంచరు, ఇంకా మేము అప్లికేషన్లు కూడా మేమే పెట్టుకుంటాము. బట్ మీరేంటి అంటే ఖచ్చితంగా ఒక 2-3 నెలలు అంటే డిసెంబర్ కల్లా వాళ్ళు పోస్ట్ పోన్ చేయమంటున్నారు. డిసెంబర్ వరకు అంటే దాదాపు 6 నెలలు టైం ఉంది, ఇదంతా జరగదు కాబట్టి 2-3 నెలలు అన్న కనీసం 3 నెలలు అన్న పోస్ట్ పోన్ చేయటం అంటున్నారు. ఈలోపు ఒకవేళ పెంచే ఆలోచన మీకు ఉంటే అప్లికేషన్ మీరేం క్యాన్సిల్ చేయదు, మళ్ళీ రెన్యువల్గా మేమే డబ్బులు పెట్టుకుంటామంటూ కూడా అవి నిరుద్యోగులు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో చూద్దాం ఇక నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కూడా వచ్చింది నిరుద్యోగుల మీద. సో నిధులు నియామకాల మీద తెలంగాణ పార్టీ ఏ విధంగా ఏర్పడిందో, కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగులకి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి సానుకూలత ఇవ్వట్లేదు, వాళ్ళకు ఉద్యోగాలు వదలలేదు, ఏ విధంగా నిరుద్యోగుల్ని భ్రష్టు పట్టించారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గద్దెక్కింది కూడా ఒక 1 ఆఫ్ ది రీజన్ కూడా చెప్పవచ్చు. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిరుద్యోగుల్ని ఏ విధంగా రోడ్ల మీద నిర్బంధించే విధంగా చేస్తున్నారో అందరూ కూడా ప్రజలు చర్చించుకున్నారు. సో చూద్దాం మరి ఫిరోజ్ ఖాన్ చేసిన ఫలితం అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి. దాదాపు ఇక 2 రోజులు టైమే మాత్రమే ఉందో డిఎస్సికి ఎగ్జామ్కి, రేపు 18వ తారీఖున. సో చూద్దాం మరి రేవంత్ రెడ్డి స్పందిస్తారా, ఏ విధంగా స్పందిస్తారు ఈ యొక్క ఆడియోకి అనేది కూడా తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.